నమస్తే మిత్రులారా నేటికి అంటే సరిగ్గా ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై రోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతి మొత్తానికి ఒక పిలుపునివ్వడం జరిగింది అప్పటికే ప్రపంచ దేశాలలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తూ మన దేశానికి అప్పుడప్పుడే క్రమంగా ఎంటర్ అవుతూ ఉంది కొన్ని ప్రాంతాలలో ప్రభావాన్ని చూపిస్తూ ఉంది కేసులు వస్తూ ఉన్నాయి హాస్పిటల్స్లో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి చికిత్సలు డాక్టర్లు పారిశుధ్య కార్మికులు అలాగే పోలీసు సిబ్బంది వీళ్ళు ముందుండి కోవిడ్కి సంబంధించినటువంటి చర్యలలో ముమ్మరంగా పాల్గొంటూ ఉన్నారు జాతికి అప్పుడప్పుడే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి కోవిడ్ ఏంటి దీని ప్రభావం ఏంటి అని వార్తల్లో తెలుసుకుంటూ ఉన్నారు అలాంటి సమయంలో ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు ఏంటి అంటే జనతా కర్ఫ్యూ అంటే స్వచ్ఛందంగా కర్ఫ్యూను పాటించడం సాధారణంగా కర్ఫ్యూ శాంతి భద్రతలను కాపాడటం కోసం సమాజంలో ఎక్కడైనా ఏదైనా అల్లర్లు చెలరేగినప్పుడు ప్రభుత్వము కర్ఫ్యూను విధిస్తూ ఉంటుంది అప్పుడు ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు అయితే ఇది ఏ శాంతి భద్రతల కోసం కాకుండా స్వచ్ఛందంగా ఒక అవేర్నెస్ అసలు ఈ కోవిడ్ గురించి చర్చించుకోవడానికి తెలుసుకోవడానికి ఏంటి ఇది మన బాధ్యత ఏంటి మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయం మీద అవగాహన రావడము అనేది ఒక ఉద్దేశం రెండవది ఈ ఫ్రంట్ లైన్లో ఉండి పోరాడుతూ ఉన్నటువంటి డాక్టర్స్కి అలాగే పారిశుధ్య కార్మికులకి పోలీసు సిబ్బందికి ఇలా ఎవరెవరైతే ఈ చర్యలలో కోవిడ్ నివారణ చర్యలల్లో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళందరికీ సంఘీభావము తెలియజేయడం కోసం వారు చేస్తున్నటువంటి కృషిని గుర్తించి వారికి అందరూ కూడా జాతి మొత్తం కూడా దేశ పౌరులందరూ వారందరికీ సంఘీభావాన్ని కృతజ్ఞతల్ని తెలియచేయడం కోసం మీ వెంట మేమున్నాము అని చెప్పడం కోసము ఈ జనతా కర్ఫ్యూని ప్రధాని పిలిపిస్తే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వారి వారి రాష్ట్రాలలో ప్రజల్ని ఉత్సాహపరిచి మనమందరం కూడా ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి అంటే దేశం మొత్తం అందరూ పౌరులు స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూలో పాల్గొనడం జరిగింది కర్ఫ్యూ సక్సెస్ అయిపోయింది దానితో కొన్ని రాష్ట్రాలు ఏం చేశాయి ఆరు కర్ఫ్యూను ఎక్స్టెండ్ చేశాయి మన తెలంగాణ రాష్ట్రము మన ముఖ్యమంత్రి ఈ ఈ కర్ఫ్యూను కాలం అంటే అప్పుడు ఇరవై రెండు మార్చి ఇరవై ఇరవై నుండి ముప్పై ఒకటి మార్చి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సరే వారం రోజులే అనుకున్నారు ఆ రెండవ రోజు మన ప్రధాని మొత్తం భారతదేశం అంతా కూడా కఠినమైనటువంటి లాక్డౌన్ అని అనౌన్స్ చేశారు ఎలా అంటే ఒక సినిమాలో రాజమౌళి సినిమానో శంకర్ సినిమాలోనో ఇలా అనూహ్యంగా ఏదో జరిగిపోతూ ఉంటుంది మొత్తం స్తంభించిపోతుంది లేదా ఒక సంఘటన టకీమని వచ్చేస్తుంటుంది తెర మీదకి అలా లాక్డౌన్ అని అనౌన్స్ చేశారు మొత్తం దేశం దేశం స్తంభించిపోయింది ఎక్కడి ప్రజలు అక్కడే ఎక్కడి వ్యవస్థలు అక్కడే ఆ తర్వాత ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళడానికి ఎలాంటి రవాణా వ్యవస్థ లేకుంటే ఆ ఎండలల్లో పడి పిల్లలతో నడుచుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు ఆహార పదార్థాలు లేని వాళ్ళు చాలా ఇక్కట్లను చూశాం ఎన్ని ప్రాణాలు పెట్టల్లా ఎగిరిపోయాయో ఎంతమంది ఎన్ని కష్టాలను అనుభవించారో వాటిని టీవీలల్లో చూస్తూ వార్తల్లో చూస్తూ హృదయం ద్రవించినటువంటి వాళ్ళెందరో ఎంతోమంది మహానుభావులు సర్వీస్ చేశారు డొనేషన్స్ని ఇచ్చారు స్వచ్ఛంద సంస్థలకి ప్రభుత్వాలకి ఇక ఈ కోవిడ్ గురించి అది అది అసలు కొత్త వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాప్తి చెందుతూ ఉంది మన వైద్యులకు కూడా వైద్య విభాగానికి దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే విషయంలో అంత కన్ఫ్యూజన్ కొత్త కొత్త అంత ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వచ్చినటువంటి అనుభవాలతోటి మళ్ళీ ఇలా చేస్తే ఇలా తగ్గుతుంది ఇలా బాగవుతుంది ఇలా మెరుగవుతుంది అనేటటువంటి ఒక క్రమక్రమంగా దాని మీద అవేర్నెస్ పెరగడము ట్రీట్మెంట్ విధానాలు మారిపోవడము కేసుల సంఖ్య పెరగడము ఇటు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం బయట అంతా స్తంభించిపోవడము ఎన్ని కుటుంబాలు ఎన్ని ఎన్ని ఫ్యామిలీస్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయో ఈ వన్ ఇయర్ పీరియడ్లో ఒకసారి కనుక మనం ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే ఒక పది నెలలు వెనక్కి వెళ్ళిపోయి ఆ రెండు నెలల కాలాన్ని మార్చి ఏప్రిల్ మే వరకు రెండు నెలల కాలాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది అమ్ము ఎలా గడిపాము మనమేనా ఈ కాలాన్ని దాటొచ్చింది అని అంతగా గగురు పొడిచేంతగా అనుభవం ఎలాంటి వార్తలను చూసాం ఎన్ని సంఘటనల్ని మన చుట్టు వాళ్ళని అలాగే మనం అనుభవించినటువంటి వ్యధ కొంచెం జ్వరం వచ్చినా కొంచెం దగ్గొచ్చినా ఏమవుతుందో మాకు అని ఎన్ని రకాల కషాయాలు తాగడము ఏవేవో ఆవిర్లు పట్టడము మందులు వేసుకోవడాలు జాగ్రత్త చర్యలని విటమిన్లు మింగడాలు ఇక అప్పు చేసి ఆ ఆహారాలని ఇలాంటి ఆహారం ఉండాలి ప్రోటీన్ బాగా ఉండాలి బలమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని ఇటు పని లేదు ఇటు ఖర్చులు ఒక సర్వే ప్రకారం భారతదేశంలో సగటు మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతిలో బిలో అంటే పేదరికం పడిపోయినటువంటి తగ్గిన పేదరికము మధ్యతరగతి నుండి మధ్యతరగతికి కింది తరగతి స్థాయికి పడిపోయినటువంటి కుటుంబాలు ఎక్కువ మధ్యతరగతిలో లోయర్ లిమిట్లో ఉన్నటువంటి వాళ్ళు నిరుపేద కేటగిరీలోకి పడిపోయినటువంటి కుటుంబాలు ఎక్కువ అంటే పేదరికం బాగా పెరిగిపోయింది పేదరికపు సంఖ్య భారతదేశంలో పెరిగిపోయింది ఇది అంటే మనం మనలో చాలామందికి తెలియకపోవచ్చు అంతగా మార్పు జరిగింది అని కానీ భారతదేశానికి సంబంధించి ఎంతోమంది ఆ మిడిల్ క్లాస్ పీపుల్ తర్వాత లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ వారి యొక్క జీవన విధానం ఎఫెక్ట్ అయ్యింది వారి సంపాదన మార్గాలు ఎఫెక్ట్ అయ్యాయి ఇప్పటికి ఇంకా కోలుకోలేదు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అన్లాక్ ప్రక్రియ మొదలయ్యి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్లాక్ చేసుకుంటూ వస్తూ ఈరోజు అంత సాధారణ స్థితికి వచ్చేసినట్టుగా అందరం ఫీల్ అయిపోతున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం అన్లాక్ చేసిందంటే అంత సాధారణంగా ఉంటేనే కదా అనేటటువంటి ఆలోచనలో ప్రజలు ఇంకేముంది ఇంకా కరోనా ఇంకెక్కడిది అంతా వెళ్ళిపోయింది ఇంకా కరోనా ఏంటి అని మాట్లాడుకోవడాలు మాస్కులు పెట్టుకోకపోవడాలు సోషల్ డిస్టెన్స్ని పాటించకపోవడాలు గుమి కూడేటటువంటి విషయంలో ఎలాంటి నియంత్రణలు కానీ ప్రభుత్వాలు కూడా ప్రజలకి అవగాహన కల్పించకపోవడము వాటికి సంబంధించినటువంటి విస్తృత ప్రచారం చేయకపోవడం దీనితో ప్రజలందరికీ ఏమైపోయింది ఇంకా కరోనా ఏంటి అంత సాధారణంగా జరిగిపోతుంటేను అని ఇప్పుడు ఎక్కడ చూసినా జనాలు సాధారణ స్థితిలో ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా కాస్త వాళ్ళను వాళ్ళు నియంత్రించుకుంటే కట్టుబాట్లతో ఉంటే వాళ్ళను చూసి ఏంటి అంత అవసరమా ఇంకా అని హేళన చేసేలాంటి పరిస్థితులు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఇప్పుడు దాని పర్యవసానం మళ్ళీ మనం ఎదురు మళ్ళీ మనం ఎదుర్కొంటూ ఉన్నాం గత పదిహేను రోజుల నుండి క్రమంగా క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుంది సరే ఇంకా మహారాష్ట్ర కేరళ అట్లాంటి రాష్ట్రాల గురించి చెప్పక్కర్లేదు మహారాష్ట్ర మరీను చాలా ప్రాంతాల్లో ఇప్పుడు లాక్డౌన్లు నడుస్తున్నాయి కర్ఫ్యూలు నడుస్తున్నాయి మహారాష్ట్రలో ఇది ఈ ఈ సమస్య మిగతా రాష్ట్రాలకు కూడా పెరిగిపోయింది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు చాలా రెండు అంకెలలో ఉన్నటువంటి ఈ కేసుల సంఖ్య ఇప్పుడు మూడు అంకెల్లో నడుస్తుంది రోజుకు మూడు వందల కేసులు మూడు వందల చిలుకు కేసులు నమోదవుతున్నాయి కేసులను టెస్ట్ చేసేటటువంటి సంఖ్య తగ్గిపోయింది టెస్టుల సంఖ్య తగ్గితే ఇన్నిన్ని కేసులు బయటకు ఉన్నాయి మన దేశంలో ఆల్మోస్ట్ ఇప్పుడు రోజుకు యాభై వేలకు వచ్చేసాం మళ్ళీ గత సంవత్సరము మొదలైన నాటి నుండి యాభై వేలకు రావడానికి ఎంత సమయం పట్టింది అదే ఇప్పుడు చకచక చకచక యాభై వేల కేసులు పర్ డే వస్తున్నాయి మళ్ళీ ఏమైనా లాక్డౌన్ వస్తుందా ప్రజల్లో ఆందోళన మొదలైంది దిగులు ఒకటి అయ్యో మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుందంట వైరస్ బాగా రూపు మార్చుకొని వస్తుందంట ఇప్పుడు కొత్తగా ఉందంట మళ్ళీ కొత్త కొత్తగా ఉంటుందంట ఇలా ఇదిగో అంటే అదిగో ఇదిగో పులి అంటే అదిగో తోక నేను చూశానని ఏవేవో ఊహాగానాలు సహజంగానే ఇలాంటి వైరస్ లేవైనా మార్పు చెందుతూనే ఉంటాయి ఒకరి నుంచి మరొకరికి మారుతూ ఉన్నప్పుడు సంక్రమిస్తూ ఉన్నప్పుడు దాని జన్యు క్రమంలో మార్పులు వస్తూ ఉంటాయి ఇది సైంటిస్టులు చెప్పేటటువంటి విషయం అలాగే ఇది ఈ ఒక సంవత్సర కాలం నుండి ఎన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంది కాబట్టి మార్పులు సహజంగా వస్తూ ఉంటాయి ఇది సహజ లక్షణం ఏ వైరస్కైనా ఈ వైరస్కు మాత్రమే కాదు అలాగే వైరస్ ఇలా విరుచుకుపడ్డట్టుగా వచ్చి వ్యాప్తి చెంది మళ్ళీ ఒకసారి అలా వెనకబడిపోయినట్టుగా ఇంకా వెళ్ళిపోయినట్టుగా ఉండి మళ్ళీ ఒక్కసారిగా తిరిగి పుంజుకొని వ్యాపించడం దీన్ని సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అంటూ ఉంటాం ఇది కూడా వైరస్ల లక్షణమే కాబట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ వేవు గురించి విపరీతమైనటువంటి ఆందోళన చెంది మళ్ళీ వస్తే ఎట్లా మాకేమైనా వస్తుందా వస్తే ఏమైపోతాము మళ్ళీ పోయినసారి లాంటి పరిస్థితి ఉంటుందా అనేది ఒక భయం రెండోది మళ్ళీ ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టేస్తాయా ఇప్పుడిప్పుడే మేము కొద్ది కొద్దిగా సంపాదించుకుంటున్నాం మా కుటుంబం గడుస్తుంది మళ్ళీ లాక్డౌన్ పెడితే మా కుటుంబ పోషణ ఎట్లా అని ఆందోళన పడటం కరెక్టే లాక్డౌన్ పెడితే మాత్రం కుటుంబాల్లో కుటుంబ పోషణ చాలా ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉంటుంది ఎందుకంటే మన భారతదేశంలో నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఈ ఈ వీళ్ళందరికీ కూడా ఆదాయ మార్గాలు ఇబ్బంది అయినప్పుడు మూసుకుపోయినప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొంటారు అది మరి ప్రభుత్వాలు అలా తొందరగా నిర్ణయానికి వచ్చేసి లాక్డౌన్ ప్రకటిస్తాయా లాక్డౌన్ అనేటటువంటి నిర్ణయాలు తీసుకుంటాయా అది ప్రభుత్వాలు చేసేటటువంటి విషయం దాని గురించి మనం చెప్పలేం కానీ వైరస్ గురించి వైరస్ వ్యాప్తి గురించి విపరీతంగా భయపడిపోవడము ఏదో జరిగిపోతుంది అని మళ్ళీ వణికిపోవడం కుమిలిపోవడం ఇట్లా ఇది ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు భయపడక్కర్లేదు దీని గురించి కూడా వైరస్ తిరిగి తిరిగి ఇలా రావడం అనేది వైరస్ లక్షణం వైరస్ అంతరించిపోలేదు అని మనకు తెలుసు వైరస్ వ్యాప్తి కొంచెం నెమ్మదించింది నెమ్మదిస్తే మనం అనుకున్నాం అమ్మయ్య ఇంకెవరికి రావట్లేదని కానీ నెమ్మదించిన తర్వాత మళ్ళీ పుంజుకుంటుందనేది ఇది వాస్తవం ఇలా ఇంతకుముందు చాలా వైరస్లు వచ్చినప్పుడు ఇలానే జరిగింది ఇక రెండోది దాని జన్యుక్రమం మారడము అది కొత్త వైరస్గా మళ్ళీ రావడము అనేది కూడా సహజమైనటువంటి లక్షణమే దాని గురించి కూడా విపరీతమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి దేని గురించి మనం దిగులు పడాలా దేని గురించి దిగులు పడాలి అంటే మన ప్రవర్తన గురించి మనము వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి మాత్రం మనం ఖచ్చితంగా దిగులు పడాలి ఎందుకంటే మనము ఒక్కసారిగా ఏదో ఈ మాస్క్ను పెట్టుకోవడం ఒక పెద్ద నామూషి ఇదేంటి నేను నా నేను పెట్టుకోవడం ఏంటి అలాగే ఇలా ఒక ఒక డిస్టెన్స్ను మెయింటైన్ చేయ చేయడము అలాగే హ్యాండ్ వాష్ను ఫ్రీక్వెంట్గా చేయడం అంటే కోవిడ్ నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో అలాంటి జాగ్రత్తల్ని పాటించడము అంటే కొంతమంది ఫీల్ అవుతున్నది ఏంటి అంటే ఒక అవమానంగా నేనేంటి నాకు వస్తుందా అనేలాంటి ఈ ఆలోచనలతోటి చేస్తున్నటువంటి దాని పర్యవసానమే ఈరోజు మళ్ళీ ఇలా వ్యాప్తి చెందుతుంది ఏమి జాగ్రత్తలు లేవు అన్ని అన్లాక్ అయిపోయాయి అన్నీ అన్లాక్ అయిపోయి మొత్తము అసలు సాధారణంగా కనిపిస్తూ ఉంటే మరి వ్యాప్తి చెందకుండా ఎలా జరుగుతుంది వైరస్ అందుకే స్ప్రెడ్డింగ్ మళ్ళీ మొదలైపోయింది సో దీని గురించి విపరీతంగా దిగులు పడడం కాదు భయపడటం కాదు చేయాల్సింది మనము మన బాధ్యతల్ని మనం సరిగ్గా నిర్వర్తిస్తున్నామా మనము మనల్ని రక్షించుకుంటున్నామా అలాగే మన ద్వారా సమాజాన్ని కూడా రక్షిస్తూ ఉన్నామా ఈ విషయం మీద ఆలోచన చేయాలి అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ఈ వైరస్ యొక్క తీవ్రత దీని ప్రభావ తీవ్రత వన్ ఇయర్ క్రితం వచ్చినప్పుడున్నంత తీవ్రత ఇప్పుడు లేదు ఇది మనం గమనించి సంతోషించాల్సినటువంటి విషయం కానీ ప్రభావం ఉంటుంది మనలో ఉండేటటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఏలాంటి వైరస్ అయినా ప్రభావాన్ని చూపిస్తుంది ఇబ్బందుల్ని సృష్టిస్తుంది కాబట్టి దానికి దానికి లోను కాకుండా ఉండడానికి ప్రయత్నమే చేయాలి అంటే వైరస్ బారిన పడకుండా ఉండేటందుకు కావలసినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి ఇక రెండో విషయము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్య విధానము ఈ ఈ వైరస్ అంటే ఏంటి వైరస్ని ఎట్లా నియంత్రించాలి ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో డాక్టర్లకి పూర్తి పరిజ్ఞానం వచ్చేస్తుంది అనుభవం వచ్చేసింది తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరికైనా వచ్చినా వెంటనే ఎలాంటి ఆలస్య ఆలస్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్లకు వెళ్ళిపోవడం టెస్ట్లకు వెళ్ళిపోయి ఒకవేళ పాజిటివ్ అని తేలితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం డాక్టర్ ద్వారా చక్కగా వైద్యాన్ని పొంది వైద్య సలహాలను స్వీకరించి వాటిని ఫాలో అవ్వకుంటూ కనుక వెళితే ఎలాంటి సమస్య ఉండదు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో టెస్టులు చేయించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తారో టెస్టులు చేయించుకోవడానికి భయపడతారో అలాంటి వాళ్ళు వాళ్ళకు మాత్రమే ప్రమాదాన్ని సృష్టించుకోవడం కాదు వాళ్ళ ద్వారా ఇతరులకు కూడా దాన్ని వ్యాపింప చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎవ్వరికి అనుమానం వచ్చేస్తే చాలు వెంటనే టెస్టుకు వెళ్ళాలి టెస్టు టెస్టుకు సంబంధించినటువంటి కాస్ట్ కూడా చాలా తగ్గిపోయింది మొదట్లో ప్రైవేటు వాళ్ళు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే నాలుగు వేల చిల్లర నాలుగు వేల ఐదు వందలు ప్లస్ మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు ఇట్లా ఉన్నాయి ఆ తర్వాత తర్వాత దాన్ని హైకోర్టు సూచనలతోటి రెండు వేల రెండు వందలకు తగ్గించడం జరిగింది ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది కాబట్టి ఎవరైనా ఎన్నిసార్లు అయినా ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వెళ్ళొచ్చు వెళ్ళి ఏమీ లేదు అని అంటే మళ్ళీ నిరభ్యంతరంగా ఏదైనా చిన్న జ్వరం వస్తే ఆ జ్వరానికో జలుబు చేస్తే జలుబుకో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ పాజిటివ్ అని తెలిస్తే అప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఐసోలేట్ అయ్యి ఉండడము డాక్టర్ని కలిసి డాక్టర్ సలహా ప్రకారం తగినటువంటి మందులు తీసుకుంటే చాలు ఇట్టే తగ్గిపోతుంది అంతేకాని ఆందోళన పడిపోతూ ఏమవుతుందో నాకు అని చెప్పేసి భయపడుతూ ఏ టెస్టులకు పోకుండా ఏదో తెలిసిన మందులు మనమే పోయి మందుల షాపులో అడిగి తెచ్చుకొని వేసుకుంటే అది సరైనటువంటి పద్ధతి కాదు మీకు ప్రమాదం అవుతుంది మీ ద్వారా పది మందికి కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది మీకు ఆ సామాజిక బాధ్యత ఉండాలి మీ వల్ల పది మందికి ఇది వ్యాపించేటటువంటి అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అందుకని ఎవరు టెస్టులు చేయించుకోవడానికి నిర్లక్ష్యం వహించద్దు మనకి వన్ ఇయర్ గడిచిపోయింది ఈరోజు ఇరవై రెండు మార్చ్ అంటే మనం జనతా కర్ఫ్యూను ఎదుర్కొని పాటించి ఒక వన్ ఇయర్ అయింది జనతా కర్ఫ్యూ దాటిన తెల్లారేమీ లేదు మరనాటి నుండి టోటల్గా లాక్డౌన్ చూసాం మనం అలాంటి రోజులు మళ్ళీ రావద్దు అంటే మనమందరం ఒక బాధ్యతతో ఎవరు మనల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు ఎవరు మనకి ఇలా ఫైన్లు వేయాలి లేకపోతే హెచ్చరికలు చేయాలి లేకపోతే అనౌన్స్మెంట్లు ఇవ్వాలి ప్రచారాలు చేయాలి వీటిని ఏమీ అక్కర్లేదు ఎందుకంటే మనకు ఒక ఉంది మనకు బాధ్యత ఉంది మనము ఆ స్పృహతో మనంతట మనం స్వీయ నియంత్రణను పాటించి కరోనాను ఎదుర్కొనేటందుకు మనం ప్రయత్నం చేస్తే వ్యాప్తిని అరికట్టేందుకు మనవంతు పాత్రను మనం అందరం కూడా సమిష్టిగా పాటిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ కరోనా వ్యాప్తి తగ్గుతుంది తగ్గితే ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి లాక్డౌన్ దిశగా వెళ్ళవు ఇది మనందరి బాధ్యత కదా మరి పాటిద్దాం థ్యాంక్ యూ